రెండు వేల నాలుగు ముందు వేరుంటుండే జనాలు ఓటేసారు రెండు పార్టీలు ఎక్కువ సిపిఐ సిపిఎం వాళ్ళంటే ఎవరితో ఒకరితో తెటువైపు అంటే అటు మెర్జవుతుండేది ఎంఐఎం సంగతి తెలిసిందే అప్పుడు కాంగ్రెస్ పార్టీయా లేకపోతే అది ఇది రెండు ఒకరు కాకపోతే ఒకరు వద్దురు కాంగ్రెస్ పార్టీలో ఓటేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారని అప్పుడు తెలియకపోయినా కూడా సో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ నెహ్రూ తెలుసు కాబట్టి వేశారు రెండు వేల నాలుగులో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చారు తను ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ లాగా లీడ్ చేశాడు ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ ఒక స్టేచర్ ఉన్న నాయకుడిగా తను తీసుకున్నాడు కొన్ని సందర్భాల్లో హైకమాండ్ని ఎదిరించి తను తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అయినాయి ఆయన రెండు సార్లు కూడా అధికారంలోకి రావడం జరిగింది సరే వాట్ ఎవరిస్ ఆయన దుర్మర్ణం పాలయ్యారు దాని తర్వాత ఏమైంది సరే మళ్ళీ ఆయన పోయిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు మారారు రోషేయ అండ్ కిరణ్ కుమార్ రెడ్డి దాని తర్వాత వచ్చింది ఉద్యమం తర్వాత వచ్చింది టిఆర్ఎస్ పార్టీ అక్కడి నుంచి కేసీఆర్ గారిని చూశారు అంటే కేసీఆర్ గారు ప్రజలను ఆడి పట్టినోడు రాజకీయ అపారచుక్యుడు అని ఒక స్ట్రైక్చర్ ఉన్న నాయకుడుగా డెవలప్ అయ్యాడు ఈ రోజు జనాలు ఏం అంటే ధీటైన నాయకుడు ఎవరు అని కూడా చూస్తున్నారు ఎవరు సపోజ్ మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం ఎవరు మా ముఖ్యమంత్రి లేదు బీజేపీకి వేస్తాం ఎవరు మా ముఖ్యమంత్రి అది అది జనాల్లో వచ్చింది ఎందుకంటే లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లప్పుడు కూడా ఇదే మాట చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాం ఎవరైతే ముఖ్యమంత్రి సో ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది దీన్ని అవుట్కమ్ చేయాలి దీన్ని కొంచెం మనం దాటాలి రీచ్ అవ్వాలి అని అంటే ఏం జరగాలని కోరుకుంటున్నారు మీరు అన్నట్టు కేసీఆర్ ఈ దేశంలోనే నేను మళ్ళీ చెప్తున్నా ఒక జర్నలిస్ట్ గా ఒక తెలంగాణ బిడ్డగా తర్వాత అనేక ప్రజా ఉద్యమాలని నా వయసు రీత్యా నేను చూసినటువంటి పరిణామాలను గమనించిన వాడిగా ప్రజల నాడి తెలిసిన వాడిగా చెప్తా ఉన్నా అవునన్నా కాదన్నా కేసీఆర్ వాగ్దాటి ముందు వ్యూహరచన ముందు కేసీఆర్ పాలనకు సంబంధించినటువంటి తీసుకున్న నిర్ణయాల ముందు దేశంలో చాలా పార్టీలు నివేరపోయిన మాట వాస్తవం చాలా పార్టీలు కేసీఆర్ పై చూసిన మాట వాస్తవం కేసీఆర్ నిర్ణయాలు కూడా ఎవరి ఊహ జరిగిన మాట వాస్తవం కానీ నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా మనకి ఏ రాజకీయాలు లేవు మనకి మనం ఏ రాజకీయ పార్టీ కాదు కాబట్టి ఇవాళ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్ని లేదు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని స్థాయిలో అమలు చేసేటటువంటి వ్యవహారం వచ్చినప్పుడు అటు స్థానిక శాసనసభ్యులు కానివ్వండి లేదంటే ఒక పార్లమెంట్ సభ్యుడు కానివ్వండి గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి పార్లమెంట్ సభ్యుడి దాకా గ్రామ కార్యదర్శి దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ దాకా చీఫ్ సెక్రటరీ వరకు పర్యవేక్షణలో లోపాలు లేకుండా ఉండి ఈ వీళ్ళ వీళ్ళ విధులకు సంబంధించినటువంటి విషయాలలో సక్రమంగా జరిగి ఎందుకోసం అయితే ఈ పథకం పెట్టినామో ఆ పథకం పూర్తి స్థాయిలో సఫలీకృతం అయ్యేటటువంటి ప్రయత్నాలు జరిగితే కనుక ఈ పరిస్థితి ఉండేది కాదు అని నేను అనుకుంటున్నాను అయితే చాలా చోట్ల ఆ మెజారిటీ చోట్ల ఒక అపా అభాస్ పాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తిన పరిస్థితులు మనం చూసాం మొత్తంగా కేసీఆర్ నిర్ణయాలను వ్యతిరేకించలేం కానీ ఆయన ఒక్కడే కాదు కదా ఆయన తీసుకున్న నిర్ణయాలు అమలు చేసేటటువంటి విషయం మరి నూట పంతొమ్మిది శాసనసభ స్థానాలు ఉన్నాయి నూట పంతొమ్మిది శాసనసభ స్థానాల్లో మెజారిటీగా టిఆర్ఎస్ శాసనసభ్యులు ఇప్పుడు ఉన్నారు ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా నిజాయితీగా అంతే నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్తే అంతే చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ వెళ్తే ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని పక్కడబందీగా చిన్న స్థాయిలో ఇక్కడ అవినీతికి అవినీతికి ఆస్కారం లేకుండా లేదు కుల మతాలు వాటికి వ్యత్యాసం లేకుండా లేదు వర్గ విభేదాలు లేకుండా తర్వాత అర్హులైన వాళ్ళందరికీ అందేలాగా చూస్తే కనుక ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడు జరిగేది అక్కడే కదా ఈ మధ్యకాలంలో మీడియాలో చూస్తూ ఉన్నాం సర్వేల్లో చూస్తూ ఉన్నాం స్వయంగా కేసీఆర్ గారు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే లోపాలు జరిగినాయి కాబట్టే కదా ఆయన ఆ స్థాయిలో మాట్లాడినాం జరగకుండా ఉంటే ఆయన అట్లా మాట్లాడేటువంటి అవకాశం లేదు కదా సొంత పార్టీ ఎమ్మెల్యేలను మాట్లాడే ధైర్యం ఎవరికి ఉంది తను సొంత పార్టీ ఎమ్మెల్యేలనే ముఖాముఖిగా ఎదురుగా కూర్చొని వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఇది మంచి పరిణామం ఇది అంటే ఒక కుటుంబంలో కనుక దాన్ని సెటిలైట్ చేయాలనుకున్నప్పుడు కూర్చొని మాట్లాడుకొని మీ పరిస్థితులు బాగాలేవు లేకపోతే మీ పనితీరు బాగాలేదని చెప్పడం కానీ మళ్ళీ రేపు నిర్ణయం ఎట్లా తీసుకుంటారు ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేది వేచి చూడాలి కానీ మిగతాగా మిగతా రాజకీయ పార్టీల పరిస్థితి కానీ మిగతా రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ క్రూషియల్ టైంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ సమయంలో ఒక నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ టైంలో వాళ్ళ ఐక్యత తర్వాత వాళ్ళ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టో తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళాలని వాళ్ళు ఏ రకమైన ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి వాటిలో వాళ్ళు ఏమైనా వైఫల్యాలు గుర్తించారా గుర్తిస్తే ఏ రకమైన వైఫల్యాన్ని చూపెట్టగలుగుతారు తర్వాత ఏం చెప్పి ప్రజల్ని తమ వైపుకు తిప్పుకోగలుగుతారు అనేది కూడా ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయితే కర్ణాటక ప్రభుత్వం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి నిజంగా మనం అవునన్నా కాదన్నా కొంత చర్చ జరుగుతున్నమాట నిజం ఏది కింది స్థాయి ప్రజల దగ్గర నుంచి మొదలుకుంటే మీడియా సంస్థల నుంచి మొదలుకుంటే మేధావులు బుద్ధిజీవులు తర్వాత రాజకీయ నాయకులు అందరూ మాట్లాడుకుంటారు కార్యకర్తలు జరుగుతుంది కిందికే ప్రజల్లో ఎందుకు వాళ్ళ కర్ణాటకతో సంబంధం లేదు అన్నట్టుగా కొంత అవగాహన ఉన్న వాళ్ళు రాజకీయాల మీద అవగాహన అయితే దీంతో కొంత ఆశ పెరిగి ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో తర్వాత నాయకుల్లో ఆశావాహుల్లో ఖచ్చితంగా ఒక ఆశ కలుగుతున్న మాత్రం మాత్రం నిజం దాన్ని కొట్టిపారేయలేం అయితే పూర్తిగా అక్కడ లాంటి అద్భుతాలు జరుగుతాయా లేకపోతే అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో అక్కడ కులాలు మతాలు తర్వాత అక్కడ వాళ్ళు ఎత్తుగడలు వ్యూహాలు గతంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఇవన్నీ కారణాలు కావచ్చు కానీ ఒక ఆశతో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని మాత్రం